హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో రీసెంట్ టైమ్స్లో మనం తినే ఫుడ్ వల్లనో లేకపోతే బయట ఎన్విరాన్మెంట్ వల్లనో మనకైతే బ్లడ్ అనేది కూడా తగ్గిపోతుంది, ఆ పర్సంటేజ్ అనేది కూడా తగ్గిపోతూ వస్తుంది. దీనివల్ల ఐరన్ డిఫిషియన్సీ అనేది కూడా వస్తుంది. అసలు ఐరన్ డిఫిషియన్సీ వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ బ్లడ్ తక్కువైపోయిందని చెప్పేసి ఎలాంటి సింప్టమ్స్ ద్వారా మనకు అర్థమవుతుంది, వీటన్నిటి గురించి మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు హోమియోపతి నిపుణులు చేతన్ రాజు గారు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసాం. హాయ్ డాక్టర్. నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. ప్రజెంట్ రీసెంట్ టైమ్స్లో కూడా సో నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళకు కూడా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సో ఐరన్ డిఫిషియన్సీ అనేది కూడా వచ్చినప్పుడు మనము ఎలాంటి సింప్టమ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, అండ్ వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఫైవ్ మెంబర్స్. దాంట్లో లేడీస్ ఎంతమంది? ఇద్దరు. మీకు క్లోజ్ ఉన్న మీ కజిన్ సిస్టర్స్ వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉంటారు లేడీస్? ఒక 10 మెంబర్స్. 10 మెంబర్స్ కదా, సో టోటల్ 12 మెంబర్స్ మీకు ఇట్లా యా ఉన్నారు లేడీస్. వీళ్ళందరికీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేపిస్తే 7 మెంబర్స్కి అనీమియా ప్రాబ్లం వస్తుంది. మొత్తం మన దేశంలో అమ్మాయిలకి అందరికీ ఫీమేల్స్కి టెస్ట్ చేపిస్తే 70% లేడీస్కి అనీమియా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మీరు అన్నారు ఏమున్నాయి కారణాలు, యా సో కారణాల్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ జెనెటిక్స్. ఇప్పుడు వంశపరంగా మన జీన్స్లో అనీమియా ఉంటుంది ఇండియన్స్లో, ఇండియన్ సబ్ కాంటినెంట్. సో అందుకే మీరు గమనించండి, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్కి కంపల్సరీ ఐరన్ ఫాలిక్ యాసిడ్ ఇస్తారు. అవును సార్, ఆ సప్లిమెంట్స్ ఇస్తారు, అందుకే ఇస్తారు, ఎందుకంటే అనీమియా ఉంటుంది చాలామందికి. అండ్ హీమోగ్లోబిన్ లెవెల్స్ ఫీమేల్స్లో అయితే తక్కువ ఉంటాయి, అండ్ ఎన్నోసార్లు ఇవి జీన్స్ మేల్స్లో కూడా పాస్ ఆన్ అవుతాయి. సో జెనెటిక్స్ ఏమో వెరీ ప్రామినెంట్ రీజన్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత సరైన ఆహారం తీసుకోకపోవడం, అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకపోతే కూడా అనీమియా వచ్చే ఛాన్సులు ఉంటాయి. యూజువలీ ఐరన్ రిచ్ ఎక్కువగా ఉన్న వెజిటేబుల్స్ అంటే ఏమి ఉంటాయి సార్? మీరు వెజిటేబుల్ మార్కెట్కి పోయినారు అనుకోండి, మీకు ఏ వెజిటేబుల్ గ్రీన్ కనిపించినా అది కొనేసేయండి, దాంట్లో ఐరన్ ఉంటుంది. ఓకే, లైక్ గ్రీన్ ఎక్కువగా కనిపించేది లీఫీ వెజిటేబుల్స్ అన్నమాట. లీఫీ వెజిటేబుల్స్, దొండకాయ, మళ్ళీ బెండకాయ, మళ్ళీ ఏది గ్రీన్ కనిపిస్తే దాంట్లో ఐరన్ ఉంటుంది. ఓకే, సో అవి రెగ్యులర్లీ మీ డైట్లో వాడండి. ఇప్పుడు కొందరు ఏమంటారు, ఎట్లా వండుకోవాలి, డైలీ ఆకుకూరలు కట్ చేసుకుంటూ కూర్చోవాలనా ఎట్లా అనేసి కొందరికి డౌట్ ఉంటుంది. ఓన్లీ కటింగ్ వరకు ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మనం పప్పు చేసుకుంటాం కదా, దాంట్లో డైలీ ఒక ఆకుకూర వేయండి, ఒకరోజు పాలకూర వేయండి, ఒకరోజు గోంగూర వేయండి, ఒకరోజు ఇంకో గ్రీన్ వెజిటేబుల్ వేయండి, ఒకరోజు బెండకాయ వేయండి, ఒకరోజు దొండకాయ వేయండి. అట్లా మనం ఫ్రై చేసుకుంటాం బెండకాయ, మనం దొండకాయ ఫ్రై చేసుకుంటాం, కానీ దాంట్లో ఎన్నో న్యూట్రియంట్ వాల్యూస్ తగ్గిపోతాయి బికాజ్ ఆఫ్ మనం ఆయిల్ యాడ్ చేసి దాన్ని ఫ్రై చేస్తున్నాం కాబట్టి. అదే మనం పప్పులో వేసుకున్నాం అనుకోండి, అవి రీటైన్ అవుతాయి ఎన్నోసార్లు. ఓకే, సో ఆ పని చేస్తే మనకు కొద్దిగా ఐరన్ డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. లీఫీ వెజిటేబుల్స్ ద్వారా కూడా అయితే మంచి పౌష్టిక ఆహారం అనేది కూడా మనకు ఐరన్ డిఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు అంటున్నారు. అలాగే ఈ మనకు ఐరన్ డిఫిషియన్సీ ఉంది, అనీమియా ఉంది అని చెప్పేసి మనకు ఎలాంటి సింప్టమ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటారు? ఎలాంటి సింప్టమ్స్ వస్తాయంటే, మీకు బై ఛాన్స్ మలబద్ధకం ప్రాబ్లం ఉంది, చాలామందికి ఉంటుంది, వాళ్ళు వాళ్ళ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవాలి, ఐరన్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఎనీమియా డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఏమో మన డైజెషన్ మీద వేస్తుంది. ఆకలి సరిగా అవుతలేదు, ఎక్కువ ఆకలి అవుతుంది, మలబద్ధకం ప్రాబ్లం అవుతుంది, అంటే వాళ్ళకు అనీమియా ఉండొచ్చు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు బ్లడ్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ సప్లై చేస్తుంది బాడీకి. ఇప్పుడు బాడీలో ఆక్సిజన్ సరిగా సప్లై అవ్వకపోతే ఏమేమి సింప్టమ్స్ డెవలప్ అవుతాయి? నీరసం డెవలప్ అవుతుంది, ఎందుకంటే ఆక్సిజన్ సరిగా సప్లై అవుతలేదు. కొద్దిసేపు నడవంగానే ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉంటుంది వాళ్ళకి. సో బ్రీదింగ్ డిఫికల్టీస్, నీరసం, ఇవి రెండు. మళ్ళీ బాడీ పెయిన్స్ అవుతున్నాయి, జనరల్ బాడీ వీక్నెస్ ఉంది, నిద్ర సరిగా వస్తలేదు, మళ్ళీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, స్కిన్ ఏమో పేల్ కనిపిస్తుంది, డార్క్ అయిపోతుంది, పిగ్మెంటేషన్ అవుతుంది, మళ్ళీ బాడీ పైన ఈజీగా మీరు ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి మీకు బాడీలో. ఇప్పుడు కొందరు పిల్లల్ని తీసుకొని వస్తారు, అరే మా బాబు చాలా కొన్ని కొన్ని రోజులకి జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, అంటే ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇవన్నీ లక్షణాలు ఎనీమియావి. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకు హోమియోపతిలో సో ఏదైనా మెడిసిన్ ఉందా సార్? హోమియోపతిలో మనకు చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఎనీమియా తగ్గించుకోవడానికి.
అండ్ పేషెంట్ టు పేషెంట్ మెడిసిన్స్ వేరీ అవుతాయి. కానీ జనరలైజ్డ్గా బై ఛాన్స్ మీరు ఇప్పటి వరకు హోమియో తీసుకోలేదు, అసలు ఎట్లా పనిచేస్తుంది హోమియో అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. కానీ మీకు అనీమియా ఉంది, మీకు ఇవన్నీ లక్షణాలు ఉన్నాయంటే కొంచెం ఇమ్యూనిటీ పెరగడానికి, కొంచెం స్ట్రెంగ్త్ పెరగడానికి, బలానికి అండ్ ఐరన్ అబ్జార్ప్షన్ మంచిగా అవ్వాలి. కొందరికి విటమిన్ B12 వల్ల కూడా అవుతుంది. విటమిన్ B12 చాలా మందికి డెఫిషియెంట్ కదా. విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే RBCs ఏమో సరిగా ప్రొడ్యూస్ అవ్వవు. విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే హెమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతాయి బాడీలో. సో అవి కూడా మంచిగా అబ్జార్ప్షన్ అవ్వాలంటే ఫెరమ్ ఫాస్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఇది 1 mg పొటెన్సీలో మీరు పిల్స్ దొరుకుతాయి మీకు. అవి 5 pills డైలీ వేసుకోండి. చిన్న చిన్న గోళీలు ఉంటాయి, స్వీట్ పిల్స్ ఉంటాయి హోమియోపతివి, అవి డైలీ తీసుకోండి. మీ పిల్లలకి ఉందంటే మీ పిల్లలకి ఇవ్వండి, మీకు కొద్దిగా చేంజెస్ వస్తాయి. దాని తర్వాత దాన్ని పూర్తిగా మంచిగా తగ్గించుకోవాలంటే మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ యూజ్ చేయొచ్చా, లేకపోతే ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది చాలా లో డోస్ ఇది. సో ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అనీమియా రాకుండా కూడా మరి హోమియోపతిలో కూడా చక్కటి వైద్యం ఉందని కూడా చాలా చక్కగా చెప్పేశారు. సో మా ఇంట్లో ఉన్న లేడీస్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఏదైనా ఐరన్ డిఫిషియన్సీ ఉందంటే హోమియోపతి కూడా యూజ్ చేయమని చెప్పేసి పర్సనల్గా సజెస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో గైస్, మరి రక్తహీనత ఉండడం సర్వసాధారణమే, కానీ రక్తహీనత నుంచి బయటపడడానికి గల రీజన్స్ ఏదైనా ఉన్నాయి అంటే అది లీఫీ వెజిటేబుల్స్ కానీ గ్రీన్ వెజిటేబుల్స్ ఏదైనా యూజ్ చేశారంటే న్యాచురల్గా కూడా వాటి నుంచి బయటపడచ్చు అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చాలా చక్కగా వివరించారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.